కొందరు ఎప్పటికీ కూడా నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియం చదువులను చదవడానికే వీల్లేదా పెసందారీలు వీళ్ళ పిల్లల్నేమో వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుల్లో చదివిస్తారు వీళ్ళ పిల్లలు వీళ్ళ మనవరాళ్ళు వీళ్ళ మనవళ్ళు మాత్రం వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియమే చదవాలి చదువుతారు కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళకు ఇంగ్లీష్ మీడియం చదివించరు చదివించకూడదు అని ఏకంగా కోర్టులకు వెళ్లి కూడా కేసులు వేసే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది వీళ్ళ పరిస్థితులు మారవా అనే ప్రశ్నలు ప్రతి అడుగులోను వేసే ప్రతి అడుగులోను ప్రతి నిమిషం నన్ను నేను ప్రశ్నించుకుంటా ఉంటాను సామాజిక అంతరాలను అలాగే కొనసాగించే విద్యా విధానాన్ని అధికారంలో వాటా ఇవ్వని రాజకీయ విధానాన్ని మన ఇక మీదట కూడా కొనసాగించాల్సిందేనా అన్న ప్రశ్నకు ఆలోచనను పెడగాలి ఈ క్లాస్ డిస్క్రిమినేషన్ ఇలానే కొనసాగాల అన్నది ఒక్కసారి అందరం కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి నేను ఇంతకు ముందు చెప్పినట్టు పలకల చదువులతోనే కొన్ని కులాల విద్యాభ్యాసం ముగిసిపోయి కొన్ని వర్గాలకు మాత్రమే ట్యాబులు డిజిటల్ విద్య ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండే సమాజాన్ని మనం ఆమోదించవచ్చా అన్నది మనమంతరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్న రోజు ఈ రోజు రాజకీయ వ్యవస్థలో ఉంది ఈ వ్యవస్థను పూర్తిగా కూడా మార్చే విషయంలో ఈ తిరుగుబాటులో నేను మీ వాడిగా మీలో ఒకడిగా మీరు నమ్మకం పెట్టుకున్న మీ మనిషిగా మీ బిడ్డగా మీ మేనమామగా ఆ ప్రతి తల్లికి అన్నగా మీ కోసం నేనున్నాను అని చెప్పి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను తోడుగా ఉంటాను అని తెలియజేస్తా ఉన్నాను